ఈరోజు పుస్తకం పేరు రిచ్ డాడ్ పూర్ డాడ్. రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం గురించి మీరు వినే ఉంటారు. ఇది సాధారణ ఆర్థిక సలహాలకు మించిన అద్భుతమైన పఠనం. మీరు ఆర్థికంగా స్వతంత్రంగా మరియు ధనవంతులుగా మారటానికి అవసరమైన ఆలోచన విధానంలో మార్పులను తెలియపరుస్తుంది. కియోసాకి జీవితంలో డబ్బు విషయంలో చాలా భిన్నమైన విధానాలను కలిగిన ఇద్దరు తండ్రుల కథను ఈ పుస్తకం చెబుతుంది. పూర్ డాడ్ అని పిలువబడే అతని జీవ సంబంధమైన తండ్రి సాంప్రదాయ విద్య మరియు ఉద్యోగ భద్రతను విశ్వసించాడు. అయితే రిచ్ డాడ్ అని పిలువబడే అతని బెస్ట్ ఫ్రెండ్ తండ్రి ఆర్థిక విద్య, వ్యవస్థాపకత, ఆర్గనైజేషన్ మరియు పెట్టుబడికి ప్రాధాన్యత ఇచ్చాడు. రిచ్ డాడ్ యొక్క అసాధారణ జ్ఞానం కట్టుబాటును సవాల్ చేసింది మరియు కియోసాకి యొక్క ఆర్థిక ప్రయాణాన్ని ఆకృతి చేసింది. డబ్బును ఒక సాధనంగా చూడాలి తప్ప అదే అంతిమంగా చూడకూడదు అనేది పుస్తకంలోని ప్రధాన సందేశం. రిచ్ డాడ్ కియోసాకి పెట్టుబడి పెట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం మరియు ఆస్తులను సంపాదించడం ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పించారు. పేద తండ్రి మరోవైపు జీతం సంపాదించడం మరియు బాధ్యతలను కూడా పెట్టుకోవడంపై దృష్టి పెట్టాడు. రిచ్ డాడ్ ఆస్తులు మరియు బాధ్యతల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం మరియు ఆదాయాన్ని పెంచే ఆస్తులను ప్రాధాన్యత ఇవ్వడం గురించి నొక్కి చెప్పారు. ఈ పుస్తకం అధికారిక పాఠశాల విద్య కంటే ఆర్థిక విద్య యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. కియోసాకి సంపదకు 5 అడ్డంకులను వివరించాడు. డబ్బు, పెట్టుబడి మరియు వ్యాపారం గురించి తెలుసుకోవడం, పరిజ్ఞానం ఉన్న సలహాదారులతో కలిసి ఉండటం, క్యాలిక్యులేటెడ్ రిస్క్లు తీసుకోవడం మరియు వైఫల్యాల నుండి నేర్చుకోవడం ద్వారా పాఠకులను వారి ఆర్థిక మేధస్సును అభివృద్ధి చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. పుస్తకంలో 10 అధ్యాయాలు ఉన్నాయి, కానీ మొదటి 6 ముఖ్యంగా ప్రభావం చూపుతాయి. 1. ధనికులు డబ్బు కోసం పనిచేయరు. కష్టపడి పనిచేయటం సంపదకు దారితీస్తుందనే సాంప్రదాయ జ్ఞానాన్ని ఈ పాఠం సవాల్ చేస్తుంది. బదులుగా డబ్బు మీకోసం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది నొక్కి చెబుతుంది. 2. ఆర్థిక అక్షరాస్యతను ఎందుకు బోధించాలి. సాంప్రదాయ విద్యలో అరుదుగా బోధించబడే డబ్బు మరియు దాని యంత్రాంగాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. 3. మీ సొంత వ్యాపారాన్ని చూసుకోండి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది వ్యక్తుల తమ కెరీర్పై కాకుండా వారి ఆస్తులపై దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తుంది. 4. పన్నుల చరిత్ర మరియు కార్పొరేషన్ల శక్తి. ఇది సంపన్నుల కార్పొరేట్ నిర్మాణాలను మరియు పన్ను చట్టాలను తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగిస్తారనే దానిపై అంతర్దృష్టిను అందిస్తుంది. 5. రిచ్ ఇన్వెంట్ మనీ. ఈ పాఠం సంపన్నులు ఆదాయాన్ని సంపాదించే వినూత్న మార్గాల గురించి మాట్లాడుతుంది. 6. నేర్చుకోవడానికి పనిచేయండి, డబ్బు కోసం పనిచేయద్దు. ఇది జీతం పొందడం కంటే నైపుణ్యాలను సంపాదించడం కోసం వాదిస్తుంది. నేర్చుకోవడం యొక్క దీర్ఘకాలిక విలువలను నొక్కి చెబుతుంది. కియోసాకి పుస్తకం సిద్ధాంతం వద్ద మాత్రమే ఆగదు. అతను ఆర్థిక స్వాతంత్రం సంపాదించడంలో ఆచరణాత్మక చర్యలు తీసుకుని అడ్డంకులను అధిగమించడం వైపు కూడా ప్రస్తావించాడు. అతను తప్పనిసరిగా అధిగమించాల్సిన 5 అడ్డంకులను వివరించాడు. భయం, విరక్తి, సోమరితనం, చెడు అలవాట్లు మరియు అహంకారం. మరియు ఒకరి ఆర్థిక మేధస్సును అభివృద్ధి చేయడానికి 10 దశలను అది అందిస్తుంది. ఈ దశలు వాస్తవికత కంటే గొప్ప కారణాన్ని కనుగొనడం నుండి స్నేహితులను జాగ్రత్తగా ఎన్నుకోవడం మరియు త్వరగా నేర్చుకునే శక్తిని పొందడం వరకు ఉంటాయి. ముగింపు. ఆధునిక యుగానికి ఆర్థిక విద్య. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక పుస్తకం కంటే ఎక్కువ. ఇది ఆధునిక యుగానికి ఆర్థిక విద్య. డబ్బు పట్ల వారి విధానాన్ని పునరాలోచించడం, వారి ఆర్థిక విద్యలో పెట్టుబడి పెట్టడం మరియు వారి ఆర్థిక భవిష్యత్తుపై నియంత్రణ సాధించడం కోసం ఇది పాఠకులను సవాల్ చేస్తుంది. కియోసాకి యొక్క పాఠాలు కేవలం ధనవంతులు కావడమే కాదు, ఆర్థిక మేధస్సు, స్వతంత్రం మరియు విజయానికి ఒకరి సొంత మార్గాన్ని ఏర్పరచుకునే ధైర్యాన్ని విలువనిచ్చే మనస్తత్వాన్ని సంబంధించినవి. సారాంశంలో, కియోసాకి యొక్క జ్ఞానం చర్యకు పిలుపు. మన కంఫర్ట్ జోన్ల నుండి బయటపడి మన ఆర్థిక వివిధికి, మనం వాస్తుశిల్పులుగా మారే ప్రపంచంలోకి అడుగుపెట్టమని మనల్ని ప్రోత్సహిస్తుంది. రిచ్ డాడ్ యొక్క సూత్రాలను నేర్చుకోవడానికి మరియు వర్తింపచేయడానికి ఇష్టపడే ఎవరైనా ఆర్థిక స్వేచ్ఛను సాధించగలరనే ఆలోచనకు ఇది నిదర్శనం.